हेलो फ्रेंड्स चूस्ट टेक्निकल साइड चैनल इवा मैं प्रोडक्ट अनबॉक्सिंग चूस्ते ज्योमेट्री बॉक्स लागे ओपन चूदा एमो कंटेंट्स लपड़ने कंटेंट थंबनेल चूसे उठा वॉइस चेंजर अट्ठे दीनि मैं वॉइस डिफरेंट डिफरेंट चेंजेस मन की वेरे वाल तो माटू इधे ट्रायंगल सिंबल लोगो अच्छे उ ఇది మనకి వాయిస్ చేంజర్ వచ్చేసి ఇప్పుడు ఓపెన్ చేస్తే చేసుకుందాం ఎలా ఉందో అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాయిస్ చేంజర్ ఇదే ఇక్కడ కింద మనకి 3.5 mm జాక్ ను మైక్రో ఎస్బి ఉన్నది మైక్రో ఎస్బి ఏమో దీన్ని ఛార్జ్ చేయడానికి 3.5 mm ఏమో దీంట్లో మనం హెడ్ ఫోన్స్ పెట్టుకొని మనం వినడానికి ఇట్ సైడ్ వచ్చేసి మనకైతే ఇది మొబైల్ ని అయితే కనెక్ట్ చేసుకోవడానికి మనకి పోర్ట్ అయితే ఇచ్చారు ఇది దీంట్లో అయితే కేబుల్ అయితే ఇచ్చారు 3.5 mm జాక్ టు 3.5 mm ఇక్కడ చూసుకోవచ్చు మీరు అయితే ఇది 3.5 mm జాక్ ఆడియో జాక్ అయితే ఇచ్చారు ఆడియో జాక్ టు ఆడియో జాక్ దీని అయితే ప్లగ్ ఇన్ చేసి మనం యూస్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా యూస్ చేయాలా అనేది మీకు అయితే చెప్తాను ఈ వీడియోలో లాస్ట్ వరకు అయితే చూడండి మీ ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేయడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది నేను కూడా మా ఫ్రెండ్స్ ని అయితే ప్రాంక్ అయితే చేశాను దీంతో చాలా బాగుంది డివైస్ అయితే ప్రాంక్ చేయడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ మనకి వాయిసెస్ వచ్చేసి మనకి దీంట్లో మనకి ఫీమేల్ టు మేల్ మేల్ టు ఫీమేల్ ఇంకా చైల్డ్ అంటే బేబీ వాయిస్ అనేది ఉంది ఇంకోటి లోలీ అని ఉంది లోలీ అనేది మనకి చాలా యూట్యూబర్స్ అయితే యూజ్ చేసే ఉన్నారు అలాంటిది వాయిస్ అయితే అది మనకి ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలు మాట్లాడినట్టే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్గా వస్తుంది అన్నట్టు చాలా యూట్యూబర్స్ అయితే యూజ్ చేశారు అది ఇప్పుడు మీకు అయితే చెప్తాను ఎలా ఉంటుంది అనేది ఇంకా దీంట్లో ఒరిజినల్ సౌండ్ పెట్టుకోవచ్చు ఒరిజినల్ సౌండ్ తోటి ఇంకా మ్యాజిక్ సౌండ్ పెట్టుకోవచ్చు ఇంకా డీప్ సౌండ్ పెట్టుకోవచ్చు చాలా రకాలుగా అయితే ఉంది మనం వాల్యూమ్ అప్ డౌన్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ టర్న్ ఆన్ బటన్ అయితే ఉంది ఇవి రెండు బటన్స్ అయితే మనకి వాయిస్ని అయితే చేంజ్ చేస్తాయి అన్నట్టు ఇక్కడ ఉన్న రెండు బటన్స్ ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు పైన రెండు బటన్స్ వాయిస్ చేంజ్ చేయడానికి కింద బటన్ అయితే పవర్ ఆన్ చేయడానికి ఇంకా వాల్యూమ్ అప్ డౌన్ బటన్ అయితే ఉంది దాంట్లో ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేసాం కదండి ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే ఇప్పుడు చూద్దాం కేబుల్ అయితే చాలా బాగా ఇచ్చారు పెద్దనే నేను మన దీనికి ఇన్సర్ట్ చేసి మనం ఫస్ట్ దాంట్లో ఇన్సర్ట్ చేయాలన్నట్టు అంటే ఒకటే 3.5 mm జాక్ ఉంటుంది కదండి దాంట్లో ఇన్సర్ట్ చేసి మనం మొబైల్కి అయితే ఇన్సర్ట్ చేయాలి దీన్ని ఇప్పుడైతే నేను టూ మొబైల్స్ అయితే తీసుకున్నాను ఒకటేమో నేను ఫోన్ చేసి ఎలా మాట్లాడుతున్నాను అనేది మీకు వినపడడానికి ఇంకోటి హెడ్సెట్ కూడా తీసుకున్నాను హెడ్సెట్ దీన్ని కనెక్ట్ చేసి మనం మాట్లాడడానికి ఎలా వస్తుంది అనేది వాయిస్ హెడ్ ఫోన్స్ ఇప్పుడు మన హెడ్సెట్ వచ్చేసి దీంట్లో కనెక్ట్ చేయాలన్నట్టు ఇది మైక్రో ఎస్బి ఉన్న హెడ్ ఫోన్స్ జాక్ సపరేట్ అంటే పక్క పక్కన ఉంటుంది అన్నట్టు దాంట్లో మనం ఇన్సర్ట్ చేసి హెడ్ ఫోన్స్ అయితే కనెక్ట్ చేయాలి మనం హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేశాక మనకి ఈ 3.5 mm జాక్ వచ్చేసి మనం మొబైల్కి అయితే కనెక్ట్ చేయాలి ఇప్పుడైతే చూస్తారు కదా మొబైల్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను మొబైల్ కనెక్ట్ చేశాక మనం ఫోన్ కాల్ చేస్తే చాలు మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు హెడ్ ఫోన్స్ అయితే యూజ్ చేయాలి ఎలా వస్తుందో కాల్ అయితే మీరు ఇప్పుడు చూసారు దీన్ని ఇక్కడ టర్న్ ఆన్ అయితే చేసుకోవాలి ఆన్ అయితే అయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫోన్ కూడా వస్తుంది ఇప్పుడు మీకు స్పీకర్ పెట్టి అయితే వినిపిస్తాను ఎలా వస్తుందనేది ఇక్కడ మీరు చూడచ్చు నేనైతే వాయిస్ అయితే చేంజ్ చేస్తాను ఇప్పుడైతే మీ మెయిల్కి అయితే చేంజ్ చేస్తున్నాను ఆ మెయిల్కి వాయిస్ ఎలా వస్తుంది అనేది మీరు చూడచ్చు ఈ వాయిస్ మనం చాలా యూట్యూబ్లో ఉంటాము డిఫరెంట్ డిఫరెంట్ యూట్యూబ్లలో చాలా మంది చేసే ఉంటారు ఈ వాయిస్ తోటి కామెంట్ అయితే చేయండి ఏ ఛానల్లో ఉన్నాయి లాస్ట్ వచ్చేసి మనకి బేబీ బేబీ వాయిస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మీ యొక్క వాయిస్ వచ్చి హలో 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 హలో
సౌండ్స్ అయితే మీరు విన్నారు కదండి, ఎలా ఉంది సౌండ్స్? కామెంట్ అయితే చేసి చెప్పండి, మీకు క్లారిటీగా వినబడ్డాయో లేవో అని కూడా చెప్పండి. ఎందుకంటే నేను హెడ్సెట్ పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే వినబడదు. నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ కరెక్ట్ వినబడితే ఇదే వాయిస్ ఎడిట్ చేస్తాను, అంటే యాడ్ చేస్తాను అన్నట్టు. లేకపోతే నేను కాల్ రికార్డ్ చేసిన వాయిస్ మీకు పంపిస్తాను, అంటే వీడియో లాస్ట్కైనా ముందుకైనా పెడతా అన్నట్టు, మధ్యలో అయినా పెడతా. మీరు అప్పుడైతే చూసుకోవచ్చు. ఈ వాయిస్ కానీ కరెక్ట్గా వచ్చింది అనుకోండి, నేను ఇదే వాయిస్ పెడతాను అన్నట్టు. వీడియో కాల్ రికార్డ్ చేసేదానికన్నా ఇదైతే లైవ్గా ఉంటుంది కదా అని ఇదైతే నేను చేశాను అన్నట్టు. కొందరు నమ్మరు కదా అండి, అందుకు నేను చెప్తున్నాను. ఇది ఇక్కడ చూసుకోవచ్చు, ఇదే ప్రోడక్ట్. మనకి దీనికైతే ప్రైస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మీరైతే చెక్ చేసుకోవచ్చు ఎంత ఉన్నది అనేది. అమెజాన్లో డైరెక్ట్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. చాలా అంటే డిఫరెంట్గా ఉంది ప్రోడక్ట్ అయితే. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఇదేంటి ప్రోడక్ట్ ఇలా ఉందా అనుకున్నా, కానీ వచ్చినాక ఓకే సాటిస్ఫాక్షన్ అయితే మరీ అంతగనం కాలేదు. ఎందుకంటే కొంచెం వాయిస్ అయితే మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది అన్నట్టు. మనం వేరే అంటే ఇప్పుడు మీతో నేను మాట్లాడాను అనుకోండి, మీ వాయిస్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చి మీకే వినబడుతుంది అన్నట్టు, రీసౌండ్ లాగా. అలా అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇష్యూ అయింది దీంట్లో. మరి నాకు వచ్చిన ప్రోడక్ట్లో అలా ఉందా లేకపోతే ప్రతి ప్రోడక్ట్ అంతా అలా ఉందా అనేది నాకైతే తెలియదు. అందుకే నేనైతే నా ప్రోడక్ట్ కొంచెం డిఫెక్ట్ అనుకుంటున్నాను. మీరైతే మీ ప్రోడక్ట్ ఒకవేళ మీరు పర్చేస్ చేస్తుంటే కామెంట్ అయితే చేయండి ఎలా వస్తుంది అనేది. ఇది ఎలా ఉందనేది అయితే కామెంట్ అయితే చేయండి, పర్చేస్ చేద్దాం అనుకున్నా కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ గ్యాడ్జెట్స్ అని ఇస్తూ ఉంటాను. ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరు ఫాలో కావచ్చు. దాంట్లో అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచ్.